పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురిని గురించి వారు తెగించారు అన్నటువంటి పదాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ్య యేసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. యేసు ప్రభు దేహము అదే విధముగా శిలువ మీద వ్రేలాడబడుతూ ఉండేటువంటి పరిస్థితే. ఎందుకంటే ఆయన శిష్యుల సహితము, యేసు ప్రభు యొక్క సహోదరులు సహితము ఆయన యొక్క మృతదేహాన్ని తీసుకొని వెళ్ళడానికి ముందుకు రాలేని పరిస్థితి, అంత భయపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క యోసేపు తెగించాడు. ఆయన యేసు దేహమును తీసుకొని ఆయనే ఆ యొక్క శిలువ మీద నుండి ఆ దేహాన్ని దించి తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో ఆయన ఉంచాడు. కాబట్టే ఈరోజు 2000 సంవత్సరములు అయిపోయినప్పటికీ నీవు నేను ఇజ్రాయేలు దేశమునకు వెళితే యేసు ప్రభువు పునరుద్ధానుడై ఖాళీగా ఉన్నటువంటి సమాధిని చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు ఆయన కొరకు తెగించేటువంటి వారిని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సంఘమా, మన సంఘము దేవుని కొరకు తెగించే సంఘముగా ఉండాలన్నటువంటిదే నా ప్రార్థన. ఏది ఏమైనా దేవుని కొరకు తెగించేటువంటి విశ్వాసులుగా మనము ఉండాలి. అలాంటి స్థితిని మనము కలిగి ఉండాలంటే ఈ యొక్క యోసేపు జీవితంలో ఆయన కలిగినటువంటి లక్షణములను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ అంటూ ఉన్నాడు, ఆయన దేవుని కొరకు ఎదురు చూచేటువంటి వాడు. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి బిడ్డ ఎలాంటి మనిషిగా ఉండాలంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 36వ వచనంలో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. మీరు ఎలాంటి మనుషులుగా ఉండాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తోందంటే అతని కొరకు ఎదురు చూచేటువంటి మనుషులుగా మనం ఉండాలి. ఒకవేళ నీవు ఆయన కొరకు ఎదురు చూచేటువంటి విశ్వాసివిగా ఉంటే ఆటోమేటిక్గా నీవు తెగిస్తావు. తెగించడం అన్నటువంటిది నీ సొంత శక్తి చేత జరిగేటువంటిది కాదు. ఎప్పుడైతే నీవు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటావో అప్పుడు దేవుడు నీ చేత చేయించేటువంటి విషయం. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 31వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సమ్మసిల్లక నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి వారు నూతన బలమును పొందుకుంటారు. ఎంతమంది విశ్వాసులు చెబుతారు నేను నూతన బలమును పొందుకుంటూ ఉన్నానని? విచారమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి బలాన్ని పోగొట్టుకున్నారు, క్షీణించిపోయారు, అలసిపోయారు, సమసిల్లిపోయారు, ఆత్మీయ జీవితంలో చచ్చినటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే దేవుని కొరకు ఎదురు చూడటం లేదు వారు, లోక సంబంధమైన ప్రయోజనాల కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే యేసుప్రభు అంటున్నాడు, మీరు నా కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండాలి. ఒకవేళ మీరు అలాంటి ఎదురు చూచేటువంటి విశ్వాసులుగా ఉంటే ఇదిగో నేను పక్షి రాజు వలె మీకు నూతన బలాన్ని అనుగ్రహిస్తాను. మీరు పైకి ఎగురుతారు. మీ ఆత్మీయ జీవితంలో మీరు అలసిపోరు. మీ ఆత్మీయ జీవితంలో మీరు సమస్యలరు. ఆత్మీయ జీవితంలో నా కొరకు పరుగెత్తేటువంటి వారిగా ఉంటారు. ఎవరి కొరకు మనం ఎదురు చూస్తున్నాం? దేవుని కొరకు మనము ఎదురు చూడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు.
దేవుని కొరకు ఎదురు చూసే విశ్వాసివైతే నీవు దేవుని కొరకు తెగిస్తావు. నీవు దేవుని కొరకు తెగించినప్పుడు అనేక మందికి దీవెనకరముగా చేయబడతావు. హల్లెలూయా. యోసేపు ఆ రోజు తెగించాడు. ఆయన చేసినటువంటి ఆ త్యాగానికి, సాహసమునకు ఈరోజు కోట్ల మంది యేసు ప్రభు ఖాళీగా ఉన్నటువంటి సమాధిని చూడగలుగుతూ ఉన్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే దావీదు తన ప్రాణమును తెగించాడు. మొదటి సమూయేలు గ్రంథం 19:5 చదువుకుందాం. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులందరికీ గొప్ప రక్షణ కలుగజేశాను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా, యోనాతాను సౌలుతో చెబుతున్నటువంటి మాటలు. దావీదు తన ప్రాణమును తెగించి గొల్యాతుతో యుద్ధము చేశాడు. అందరూ భయపడుతున్నారు గొల్యాతును చూచి. దేవుని వాక్యం సెలవిస్తోంది, 1 సమూయేలు గ్రంథం 17:11 సౌలును ఇజ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఇజ్రాయేలు రాజు ఇజ్రాయేలీయులందరూ కూడా ఆ యొక్క ఫిలిస్తీయుని మాటలు విన్నప్పుడు బహు భయపడుతూ ఉన్నారు, భీతులయ్యారని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆ ఇజ్రాయేలు రాజైనటువంటి సౌలు సహితము ఏమి చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి. ఇజ్రాయేలీలు అనుకున్నారు మన పని అయిపోయింది. అయితే ఆ రోజు ఆ దావీదు తెగించి గొల్యాతుతో యుద్ధము చేశాడు కాబట్టే ఆ యొక్క ఇజ్రాయేలీయులందరికీ కూడా గొప్ప రక్షణ కలిగినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. దావీదు ఎందుకు ప్రాణమును సహితము తెగించి యుద్ధం చేయగలిగాడు? అక్కడ అరిమతయి యోసేపు తెగించి ఎందుకు పిలాతు దగ్గరికి వెళ్ళాడంటే ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే ఆయన దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేటువంటి వాడు. ఇక్కడ దావీదు ప్రాణమును తెగించి ఆ యొక్క గొల్యాతు మీదకి యుద్ధానికి ఎందుకు వెళ్ళాడంటే ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణములు ఏంటంటే 1 సమూయేలు గ్రంథం 17:36-37 చదువుకుంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగా కాని దావీదుతో అనెను. దావీదులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దావీదు ఆయన దేవుడు ఎలాంటి వాడో చూస్తున్నాడు. హల్లెలూయా. సౌలు ఇజ్రాయేలీయులు ఆ ఫిలిస్తీయుని పైరూపాన్ని చూస్తున్నారు. ఎంత ఎత్తుగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, ఆయన వెనుక ఎంత సైన్యం ఉంది, ఆయన చేతిలో ఎంత పెద్ద ఖడ్గముంది, ఆయన ధరించుకున్నటువంటి యుద్ధ వస్త్రాలు ఎంత బలమైనటువంటివని కంటికి కనిపిస్తున్నటువంటి వాటిని చూస్తున్నారు. కానీ అయితే దావీదు కంటికి కనిపించినటువంటి ఆ యొక్క దేవుని శక్తిని, బలాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే సౌలు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నా దేవుడు ఆ యొక్క ఫిలిస్తీయుని కంటే బలవంతుడు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని కొరకు తెగించే విశ్వాసులుగా ఉండాలంటే, మన ద్వారా ఇతరులు దీవించబడి ఆశీర్వదించబడాలంటే నీ దేవుడు ఎంత గొప్పవాడో నీవు తెలుసుకోవాలి. నీ దేవుడు ఎంత గొప్పవాడో నీవు తెలుసుకోకపోతే నీ కంటికి కనిపిస్తున్నటువంటి సమస్య ఎప్పటికీ నీకు పెద్దదిగానే కనిపిస్తుంది.
అయితే దావీదు కంటికి కనిపించినటువంటి దేవుని శక్తిని చూస్తూ ఉన్నాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు నా దేవుని ఎదుట. ఆయన నన్ను ఎలుగుబంటి నోట నుండి, సింహపు నోట నుండి తప్పించాడు. వాటిపై విజయం ఇచ్చినటువంటి దేవుడు ఈయన పైన కూడా ఇస్తాడు. కాబట్టి దావీదు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ప్రియ సంఘమా, అంత్య దినాల్లో మన దేవుడు ఎంత శక్తివంతుడో మనం తెలుసుకోవాలి. ఆయన ఎంత బలము కలిగినటువంటి దేవుడో మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు అనేక సార్లు మనుషులు భయపడుతున్నటువంటి ఆ పరిస్థితుల కంటే ఆయన అధికుడైనటువంటి దేవుడని రుజువు చేశాడు. అసలు యేసు ప్రభువులు వారు నీళ్ల మీద ఎందుకు నడిచారో తెలుసా? ఏ యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడి నుంచే ఆ గాలిని, ఆ సముద్రపు పొంగును ఆయన అణిచివేయలేడా? అణిచివేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడే. అయితే ఆయన శిష్యులు భయపడుతున్నారు, ఎందుకో తెలుసా? ఆ నీటి పొంగును చూచి వారు బెదరిపోయారు. గాలి విసురుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క నీళ్లు ఎగసి దోణలోనికి వస్తూ ఉన్నప్పుడు భయపడ్డారు. యేసు ప్రభు ఏ నీళ్ళైతే ఎగసి దోణను ముంచడానికి దోణలోనికి వస్తున్నాయో, ఆ నీటి కంటే ఆయన అధికుడని తెలియచేయడానికి నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఏ నీళ్ళైతే దోణలోనికి వస్తే మునిగిపోయి చచ్చిపోతామని శిష్యులు భయపడుతున్నారు, ఆ నీటి కంటే నేను అధికుడను, బలవంతుడను, శక్తి కలిగినటువంటి దేవుడునని ఆయన శిష్యులు ధైర్యము తెచ్చుకున్నట్లుగా ఆయన నీటి మీద నడుస్తూ వచ్చాడు. నీ కంటికి కనిపిస్తున్నటువంటి ఏ పరిస్థితి గొప్పదిగా, భయంకరమైనదిగా, అధికమైనటువంటిదిగా నీకు కనిపిస్తుందో, దానికంటే నీ దేవుడు అధికుడు అనేటువంటి విషయాన్ని నీవు తెలుసుకోవాలి. ఆ అనుభవం రావాలంటే దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి. మన దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన్ను తెలుసుకోవాలంటే వాక్యాన్ని తప్పక చదవాలి. యేసు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు ఆ స్త్రీలు యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్తూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అయ్యో, అది చాలా పెద్ద రాయి, దాన్ని ఎవడు తొలగించగలుగుతాడు? ఆ రాయి చాలా పెద్దదిగా కనిపించింది. అయితే దేవుని వాక్యం సెలవిస్తోంది, ఆ యొక్క రాయి పురలించబడినప్పుడు ఆ రాయి మీద దేవదూత కూర్చున్నాడు. హల్లెలూయా. ఆయన రాయి కంటే అధికుడు. ఎందుకు దేవదూత అక్కడ రాయి మీద కూర్చున్నాడంటే, ఆ రాయి కంటే ఆయన అధికుడు అని తెలియజేయడానికి, ఆ రాయిని పొరలించడానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడని ఆ బిడ్డలకు తెలియజేయడానికి అక్కడ దేవదూత ఆ రాయి మీద కూర్చున్నాడు. ఎప్పుడైతే నీ దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో నీవు తెలుసుకుంటావో, ఆయన కొరకు తెగించగలుగుతావు. దావీదు తెగించాడు, గొల్యాతుతో యుద్ధం చేశాడు. వాక్యంలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలీయులందరినీ కూడా దేవుడు రక్షించాడు. నీ ద్వారా అనేక మంది రక్షించబడాలి, నీ కుటుంబము ద్వారా అనేక మంది రక్షించబడాలి. యోసేపు వలె నీ జీవితము అనేక మందికి జీవనకరముగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని కొరకు తెగించే విశ్వాసిగా ఉండాలి. నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటే అప్పుడు నీకు ఆ రోషం, ఆ పౌరుషం వస్తుంది. దావీదు అన్నాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఆ రోషం, ఆ పౌరుషం దావీదుకు ఎప్పుడొచ్చిందో తెలుసా? ఆయన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నప్పుడు. సరే, చివరిగా మనం చూసినట్లయితే మూడవదిగా అబ్రహాము దేవునితో మాట్లాడడానికి తెగించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఆదికాండం 18:27. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. అదేవిధంగా 31:1 దేవుని వాక్యం సెలవిస్తోంది, అందుకు అతడు, ఇదిగో ప్రభువా, మాట్లాడ తెగించి తిని ఒకవేళ
అక్కడ 20 మంది కనబడుదురేమో అని. ఇప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందని అనగా, ఇక్కడ సందర్భం ఏంటంటే దేవుడు ఆ యొక్క పాపముతో నిండినటువంటి సొదొమ గొమొర్రా పట్టణములను దహించడానికి ముందుగా, నాశనము చేయడానికి ముందుగా అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి అనిపించింది, ఆ యొక్క పట్టణములకు జరిగేటువంటి దుస్థితిని నా సేవకుడైనటువంటి అబ్రహాముకు తెలియజేయకుండా ఉండేది మంచిది కాదని తెలియజేసినప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఒకవేళ ఆ పట్టణములో 50 మంది నీతిమంతులుంటే నీవు ఆ పట్టణాన్ని రక్షిస్తావా? దేవుడు అన్నాడు 50 మంది ఉంటే రక్షిస్తానన్నాడు. దాని తర్వాత ఆయన 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది దగ్గరికి వచ్చాడు. తెగించి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాము. తెగించి ప్రార్థించేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా తెగించి దేవునితో మాట్లాడేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. లోతు కొరకు అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా అక్కడ ఒకవేళ 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నీవు నశింపజేయకుండా ఉంటావా? అబ్రహాము తెగించి లోతు కొరకు ప్రార్థన చేయడానికి అబ్రహాము జీవితం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటో, లేకపోతే అబ్రహాములో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు ఏంటో మనం చూసినట్లయితే ఆదికాండము 18:8 మనం చదువుకుందాం. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొక్క ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఏమేం పెడుతున్నాడు అబ్రహాము ఇక్కడ? దూడను, పాలును, వెన్నను, ఇవి మూడు కూడా మన శరీరమునకు, ప్రాణమునకు, ఆత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. గమనించండి, దూడ లేకుండా పాలు వస్తాయా? దూడ లేకుండా పాలు రావు, పాలు లేకుండా వెన్న రాదు. అబ్రహాము దేవునికి ఆయన ప్రాణమును, ఆత్మను, శరీరమును సమర్పించేటువంటి దానికి ఇది సాదృశ్యంగా ఉంది. మనిషిలో మూడున్నాయి, మనిషి శరీరాన్ని, ప్రాణమును, ఆత్మను కలిగి ఉన్నాడు. 1 థెస్సలోనిక పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది. 5:23 సమాధానకర్తగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును అనగా ప్రాణమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. చాలాసార్లు మనము ఆత్మను దేవునికి అప్పగిస్తాం, ఎందుకంటే ఆత్మే కదా దేవుని దగ్గరికి పోయేదని. అయితే నీ ఆత్మను దేవునికి అప్పగించాలంటే నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని కూడా దేవునికి అప్పగించాలి. యేసు ప్రభువులు వారు సిలువలో పలికారు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. అయితే ఆయన ఆత్మను సిలువలో తండ్రి అయినటువంటి దేవునికి అప్పగించడానికి ముందుగా యేసు ప్రభువుల వారు ఆయన శరీరాన్ని సిలువకు అప్పగించాడు. హల్లెలూయా. సిలువకు ఆయన శరీరాన్ని అప్పగించకుండా ఆయన ఆత్మను సిలువలో తండ్రికి అప్పగించేటువంటి అవకాశం లేదు. ఎందుకు దేవుని కొరకు తెగించలేనటువంటి విశ్వాసులుగా మిగిలిపోతున్నామంటే, చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో శరీరాన్ని లోకానికి అప్పగిస్తూ ఉన్నాం, శరీరాన్ని లోక సంబంధమైనటువంటి పాప భోగాలకు ఉపయోగిస్తున్నావు. కాబట్టి దేవుని కొరకు తెగించగలిగినటువంటి పౌరుషం, రోషం నీలో రాలేదు.
అబ్రహాము తెగించి ప్రార్థన చేస్తున్నాడు లోతు కొరకు. ఎందుకంటే ఆయన అనుభవం ఏంటంటే ఆయన ప్రాణాత్మ శరీరముల సహితము దేవునికి అప్పగించాడు. గమనించండి, ఎప్పుడైతే అబ్రహాము తెగించి ప్రార్థన చేశాడో పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుంది, ఆదికాండము 19:29 దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించను. అబ్రహాము తెగించి చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, లోతును ఆయన తప్పించాడని దేవుని వాక్యము సెలవిస్తోంది. అబ్రహామును బట్టి, అబ్రహామును జ్ఞాపకము చేసుకుని దేవుడు తప్పించాడు. కాబట్టి నీవు దేవుని కొరకు తెగించి చేసేటువంటి ప్రతి పనిని దేవుడు ఆయనకు మహిమకరముగా మార్చుకుంటాడు. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. మా ఆత్మీయ జీవితంలో అనేక సార్లు ప్రభువ ఈ లోక సంబంధమైన విషయముల కొరకు తెగించి మీకు దూరం అయిపోయాం. అయితే మీ వాక్యంలో చూసాము నాయన, అరిమతయి యోసేపు, దావీదు, అబ్రహాము తెగించారు. ఎందుకంటే వారు మీ కొరకు ఎదురు చూచేవారిగా ఉన్నారు. వారు మీరు ఎంత గొప్ప దేవుడో తెలుసుకోగలిగారు నాయన. వారి ప్రాణాత్మ శరీరములను మీకు సమర్పించిన వారిగా ఉన్నారు తండ్రి. కాబట్టి వారి జీవితాల్లో గొప్ప విజయాలు చూశారు. వారు దీవించబడ్డ మాత్రమే కాదు, వారు నాయన ఎన్నో కోట్ల మందికి ప్రభు అనేక మందికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా చేయబడ్డారు నా తండ్రి. అట్టి కృపను మేము కలిగి ఉండునట్లుగా నాయన, మీ కొరకు ఎదురు చూచున్నట్లు మీ యొక్క శక్తి ప్రభావం ఫలము ఎట్టిదో గుర్తించుటకు మా ప్రాణాత్మ శరీరములను సహితము మీకు సమర్పించుకున్నటకు ప్రతిరోజు ఈ మీ పరిశుద్ధ వాక్యాన్ని చదువుటకు మా అందరికీ మీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.